స్వరూపిణి సర్వలోక సుభూజిని విశ్వస్య గురువందిని వందే భారత మాత్రం. ఈ పవిత్ర భారతావనిలో సాక్షాత్ గోదావరి అమ్మ తీరంలో ఒకప్పుడు ఇంద్రత్వాన్ని కోల్పోయిన ఇంద్రుడు ఇక్కడ తపస్సు చేసి కుక్కుటేశ్వర స్వామివారిని ప్రతిష్ట చేశాడు. ఇది సంగీత ధ్వనులు వినిపించే శిల్పాలతో శిలలతో ఉన్నటువంటి దేవాలయం కాలక్రమేణా మొత్తము విదేశీయుల దాడుల వల్ల కావచ్చు, ప్రకృతి వైపరీత్యాల వల్ల కావచ్చు, దేవాలయం మొత్తము ఎక్కడికెక్కడికి శిథిలమైపోయింది. కానీ స్వామివారి మూర్తి, అమ్మవారి మూర్తి చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. ఈ దాన్ని ఈ బాసరిలో ఉన్నటువంటి అందరూ పుర ప్రజానికం అందరూ, సర్పంచ్ గారు లక్ష్మణరావు గారు, అలాగే ఇక్కడున్న ఆలయ అర్చకులు కావచ్చు, ఇక్కడున్న సాయిబాబా గారు కావచ్చు, విశాల్ కావచ్చు, వీరు కావచ్చు, ఇక అందరూ కలిసి ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేయాలని అనుకుంటున్నారు. దానికి ఈరోజే ఈ స్వామివారి దేవాలయము డెవలప్ చేయాలనే ఆలోచన నుంచే పుట్టుకొని ఈ దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు పునరుద్ధరణ జీర్ణోద్ధరణ జరగాలని చెప్పి ఏర్పడినటువంటి హైందవ దేవాలయ జీర్ణోద్ధరణ పునరుద్ధరణ మహాసమితి ద్వారా కూడా దీనికి సంపూర్ణంగా సంఘీభావము అలాగే సహకారము అన్నీ తెలుపుతూ మేమందరము కలిసి ఈ స్వామివారి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని, దీని ప్రాసర వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని. ఈ దేవాలయ వైశిష్టం ఏంటంటే ఇంద్రుడు తపస్సు చేశాడు కాబట్టి గొప్ప గొప్ప పదవుల నుంచి కోల్పోయిన వాళ్ళు, లేకపోతే గొప్ప పదవులు రావాలనుకున్న వారు ఈరోజు ఉన్నత స్థితి కావాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు అనే కాదు ప్రతి రంగంలో వాళ్ళు అనుకుంటారు. ఆ ఉన్నత స్థితి రావాలంటే ఖచ్చితంగా ఇంద్రుడు తపస్సు చేసిన కుక్కుటేశ్వర ఆలయము దర్శించుకోండి. ఈ కుక్కుటేశ్వర ఆలయం దర్శించుకోవడమేనే కాకుండా ఈ ఆలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మన తల్లిదండ్రులకు సేవ చేసినట్టే వాగర్ధ వ్యసంపక్తం వాగర్ధ ప్రతిపత్తే జగత్ పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆ తల్లిదండ్రులు జగత్పితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి గుడి కట్టడంలో మనమందరము ఈ మహాదేవాలయాన్ని మహాప్రాంగణాన్ని కట్టడంలో మనమందరం భాగస్వాములు అవదామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా అన్నదానాలు జరుపుతున్న బాసర ఆ భక్తజనులందరికీ శతదా సహస్రదా సాష్టాంగ ప్రణామాలు.